బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ కోహినూర్ వజ్రాన్ని వాళ్లతో పాటు తీసుకెళ్లారు. ఈ విషయం అందరికి తెలుసు. ఇప్పుడు ఆ కోహినూర్ డైమండ్ విలువ 88,000 కోట్లు దాటింది. కానీ మీకు తెలుసా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ తీసుకెళ్లింది కోహినూర్ మాత్రమే కాదు, దాదాపు అంతే విలువైన 8 వస్తువులను కూడా వారు తమతో పాటు తీసుకెళ్లారు. ఇప్పుడు అవి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఆ వస్తువుల గురించి డీటెయిల్గా చెప్పబోతున్నా, బికాస్ మీరు చూస్తున్నారు తెలుగు అన్నోన్ ఫ్యాక్ట్స్, ది స్ట్రీక్ నెట్వర్క్స్ ప్రెజెంటేషన్. కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియా తీసుకురావాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ ఫ్రంట్ సంస్థ వాళ్ళు యూరోప్ హై కమిషనర్పై పిటిషన్ ఇచ్చారు. అయితే ఆ కోహినూర్ డైమండ్ గిఫ్ట్గా ఇచ్చారో లేక దోచుకున్నారో కరెక్ట్గా ఆధారాలు లేక పిటిషన్ ప్రస్తుతం పెండింగ్లో పెట్టారు. కానీ నిజానికి మన దేశానికి సంబంధించిన ఎన్నో విలువైన పురాతనమైన శిల్పాలు సంపదలు చాలానే ఎత్తుకెళ్లారు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి పిటిషన్ వేస్తే కోహినూర్తో పాటుగా ఈ 8 వస్తువుల కోసం కూడా పిటిషన్ వేయాలి. అవేంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. నంబర్ 1, జగదాంబ శివాజీ మహారాజ్ ఖడ్గం. ఛత్రపతి శివాజీ గారికి 3 ఖడ్గాలు ఉండేవి. మొదటి కత్తి పేరు భవానీ, రెండవ కత్తి పేరు జగదాంబ అండ్ మూడవ దాని పేరు తుల్జా. అయితే రెండవ కత్తి జగదాంబను ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వేల్స్ ప్రాంతానికి యువరాజు అయిన ఎడ్వర్డ్ 7 మన దేశాన్ని విసిట్ చేసినప్పుడు అతనికి బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ఆ కత్తి లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో ఉంది. నంబర్ 2, టిప్పూస్ టైగర్. టిప్పు టైగర్ 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ కోసం తయారు చేసిన ఒక మెకానికల్ బొమ్మ. దీన్ని చెక్కతో చేశారు. దీని డిజైన్ గురించి మాట్లాడితే ఒక పులి బ్రిటిష్ మనిషిని దారుణంగా గాయపరిచినట్టుగా ఉంటుంది. అంతేకాదు బొమ్మకి ఉన్న హ్యాండిల్ని ఎవరైనా తిప్పినప్పుడు పులి గర్జించే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ బ్రిటిష్ సైనికుని బొమ్మ పులిదాడి నుండి తప్పించుకోవడానికి చేతులు ఆడిస్తున్నట్టుగా దీనిని చాలా అద్భుతంగా తయారు చేశారు. ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ వారిపై టిప్పు సుల్తాన్కి ఉన్న ద్వేషాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బొమ్మను తయారు చేశారు. ఈస్టిండియా కంపెనీ 1799లో టిప్పు రాజధానిపై దాడి చేసిన తర్వాత వారు బొమ్మను లండన్ టవర్లో ప్రదర్శించడానికి బ్రిటన్కు తీసుకెళ్లారు. ఈ బొమ్మను మొదట 1808లో ఈస్టిండియా హౌస్లో ప్రదర్శించారు. తరువాత లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంకి తీసుకెళ్లారు. నంబర్ 3, రింగ్ ఆఫ్ టిప్పు సుల్తాన్. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణం తర్వాత అతని ఉంగరం మరియు కత్తి బ్రిటిష్ వారు తీసుకున్నారు. 2004లో విజయ్ మాల్యా దాన్ని తిరిగి 1,57,00,000 రూపాయలకు కొన్నాడు. ఆ రింగ్ బరువు 41 గ్రాములు. తర్వాత మళ్ళీ సెంట్రల్ లండన్లో జరిగిన వేలంలో 1,30,00,000 ఒక యూరోపియన్కి అమ్మడం జరిగింది. ఈ ఉంగరంలో హిందువుల దేవుడైన రామ్ అనే పేరు దేవనగరి లిపిలో ఉంటుంది. నంబర్ 4, అంబికా స్టాచ్యూ. దార్ ప్రాంతానికి చెందిన అంబిక విగ్రహం 19వ శతాబ్దం చివరిలో కనుగొన్నారు. ఈ విగ్రహాన్ని పాలరాయితో చేశారు. ఈ విగ్రహాన్ని 1875లో బ్రిటిష్ మేజర్ జనరల్ విలియం కిన్కాయిడ్ కనుగొన్నాడు. కనుగొన్న కొద్ది సంవత్సరాలకే సీక్రెట్గా ఈ విగ్రహాన్ని లండన్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. ఈ విగ్రహాన్ని మధ్యప్రదేశ్లోని సరస్వతి ఆలయానికి తిరిగి తీసుకురావాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. నంబర్ 5, రాయల్ జడే వైన్ కప్ ఆఫ్ షాజహాన్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ వైన్ కప్ 1657వ కాలానికి సంబంధించింది. ఈ కప్ పైన సెకండ్ లార్డ్ ఆఫ్ ది కంజంక్షన్ అని వ్రాయబడి ఉంది. కప్ క్రింది భాగంలో అకాంతస్ ఆకులు మరియు లోటస్ ఫ్లవర్ ఉంటాయి. మొఘల్ రాజ్యవంశానికి చెందిన సంపదలలో ఈ కప్ చాలా విలువైన అందమైన సంపద. ఈ కప్ని 19వ శతాబ్దంలో కల్నల్ చార్లెస్ సేటన్ సంపాదించాడు. ఈ కప్ ప్రజెంట్ లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. నంబర్ 6, మహారాజా రంజిత్ సింగ్ సింహాసనం. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్ద ప్రారంభంలో సిక్ సామ్రాజ్యానికి నాయకుడు. 19వ శతాబ్ద ప్రారంభంలో సింగ్ సింహాసనాన్ని హఫీజ్ మహమ్మద్ ముల్తానీ అనే గోల్డ్ స్మిత్ తయారు చేశాడు. ఈ సింహాసనం మొత్తం బంగారంతో పూత పూసి చేశారు. 1849లో 2వ ఆంగ్లో సిక్ యుద్ధం తర్వాత ఈ సింహాసనాన్ని బ్రిటిష్ వారు తీసుకున్నారు. 1851లో జరిగిన గొప్ప ప్రదర్శనలో ఈ సింహాసనాన్ని కూడా ప్రదర్శనలో పెట్టారు. ఇది ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. నంబర్ 7, ది సుల్తాన్ గంజ్ బుద్ధా.
సుల్తాన్గంజ్ అనే ఈ బుద్ధుడి విగ్రహం 7వ శతాబ్దానికి చెందింది. ఈ విగ్రహం మొత్తం మెటల్ లేదా లోహంతో చేశారు. విగ్రహం ఎత్తు 2 మీటర్లు, బరువు 500 కిలోలు. 1861లో బ్రిటిష్ రైల్వే ఇంజనీర్ ఈబి హ్యారిస్ సుల్తాన్గంజ్లో భారత రైల్వేలో పనిచేస్తున్నప్పుడు ఈ విగ్రహాన్ని కనుగొన్నాడు. ఈ విగ్రహాన్ని 1864లో బొమింగ్హ్యాంగ్ కలెక్షన్స్లో చేర్చారు. ప్రజెంట్ ఈ విగ్రహాన్ని ఇతర ఏషియా విగ్రహాలతో పాటు ప్రదర్శిస్తున్నారు. ఈ విగ్రహానికి బొమింగ్హ్యాంగ్ బుద్ధుడని పేరు కూడా మార్చారు. అయితే ఈ విగ్రహాన్ని తిరిగి ఇండియాకు తీసుకురావాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రయత్నిస్తున్నారు. నంబర్ 8, ది అమరావతి మార్బుల్స్. అమరావతి కలెక్షన్స్ అని కూడా పిలువబడే అమరావతి మార్బుల్స్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 120 శిల్పాల సిరీస్. ఇందులో కొన్ని మార్బుల్స్ పైన ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ శిల్పాలు 19వ శతాబ్దంలో కనుగొనబడ్డాయి. తర్వాత వాటిని బ్రిటిష్ మ్యూజియంకి తరలించారు. యునెస్కోతో పాటు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ మార్బుల్స్ ఆంధ్రప్రదేశ్కి చెందినవి కావడంతో వాటిని తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సర్ వాల్టర్ ఇలియట్తో సంబంధం ఉంది కాబట్టి ఈ శిల్పాలను ఇలియట్ మార్బుల్స్ అని కూడా పిలుస్తారు. సో గాయస్, ఇవి బ్రిటిష్ వారు ఎత్తుకెళ్లిన అత్యంత విలువైన 8 వస్తువులు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.